నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది వ్యాపారంలో ఎక్కువగా అప్పులు ఇవ్వటం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది రొటేషన్కి ఇబ్బందిగా మారుతుంది భాగస్వాములు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతవరకు నష్టపోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాలు కుటుంబ విషయాలు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఊహించిన దానికన్నా సంతాన పురోగతి చాలా బాగుంటుంది ఏ విధంగా అయినా సరే వాళ్ళని కష్టపడి చదివించి వాళ్ళని ఒక దారికి తీసుకురావాలనే నిర్ణయంతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది బంధువుల్లో ఉన్నటువంటి అభిమానం కానివ్వండి పేరు ప్రతిష్టలు కానివ్వండి బంధువుల్లో బంధుత్వం కలుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బంధువుల్లో బంధుత్వం కలుపుకోవాలా లేకపోతే పరాయి చూడ సంబంధం చూసుకోవాలా అనే విషయంలో మీరు ఆలోచిస్తారు ఎట్టగలకు బంధువులు బంధుత్వం కలుపుకోవడానికే మీరు ఇష్టపడతారు ఏది ఏమైనప్పటికీ ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మీ యొక్క దైనందిన చర్యల్లో ఉన్నటువంటి మార్పులు మాత్రం మార్చుకోరు వాటిని చక్కగా అమలు చేసి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి యోగా మెడిటేషన్ వంటివి కానివ్వండి ఇవన్నీ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి వాటి ద్వారా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు అదేవిధంగా నలుగురికి మంచి చెప్పాలని కొన్ని విషయాలు తెలియజేయాలని ఒక గ్రంథం రాయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ గ్రంథకర్తగా నాకు వచ్చే పేరు కంటే కూడాను అందులో ఉన్న విషయాలు ప్రజలకు ఉపయోగపడాలని చెప్పిన ఎక్కువగా భావిస్తారు కళా సాహిత్య రంగాలకు సంబంధించినటువంటి అంశాల్లో విజయం సాధించగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలకి గుర్తింపును సాధించుకోగలుగుతారు రాజకీయాలను అధిగ అధిగమించి మీ గుర్తింపు మీకు వస్తుంది దీనికి కారణం సమర్థులైనటువంటి అధికారులు నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు ఉండటం వల్ల ఈ రకమైన కుళ్ళు రాజకీయానికి తెరబడుతుంది అది మీ బాధ వరంగా మారుతుంది అంతేకాకుండా టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడాను ఈ వారం అనుకూలంగానే ఉంది నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది అమ్మకాలు కొనుగోలు సంబంధించిన అంశాలు లాభిస్తాయి వ్యవసాయపరంగా మీరు పెంచుకునేటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది చాలా సందర్భాల్లో కనీస వస్తువులు లేనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాటిని అధిగమించడం కోసం చెప్పని మార్గాలు అన్వేషిస్తారు అదేవిధంగా పప్పు ధాన్యాల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అపరాల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ధాన్యం వ్యాపారం చేస్తున్న వాళ్ళకి నూనె వ్యాపారం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది స్టేషనరీ పుస్తకాలు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు మంచి లాభాలు కూడా వస్తాయి ఎట్టొచ్చి అధికారుల వల్ల కొన్ని అనవసరమైనటువంటి చికాకులు వస్తాయి వాటిని అధిగమించి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ కూడా లంచాలు ఇవ్వడానికి ఇష్టపడరు అధికారుల అవినీతికి మీరు ఏమాత్రం ప్రోత్సహించరు మీరు ప్రతి విషయంలో కూడా చట్టపరంగా వెళ్తారు న్యాయపరంగా వెళ్తారు ఎవరైనా అన్యాయానికి పాల్పడితే లంచాలు మనమని చెప్పి అడిగితే చేసిన పని చేయడానికి కూడాను డబ్బులు అడిగితే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద ఉద్యమాలు లావ వాళ్ళని మీడియాకి లాగి వాళ్ళ బతికేమిటో పది మందికి తెలిసే విధంగా చేయగలుగుతారు ఆ విధంగా చేయటం వల్ల చాలామందిలో మార్పు వస్తుంది వివాహ శుభకార్యాల సంబంధ విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది అంటే మగపిల్లలకు వివాహ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముడిపడే పరిస్థితిగా ఉందని చెప్పని చెప్పడం నా ఉద్దేశం పునర్వివాహక సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం కొంత కఠినమైన కాలంగా చెప్పవచ్చు అవకాశాల కోసం ఇంకా వెతుక్కోవలసినటువంటి పరిస్థితి ఈ వారం కూడా తప్పదని చెప్పని గ్రహిస్తారు ఏది ఏమైనా మంచి అవకాశాల కోసం ఎదురు చూసి వాటిని దొరకపుచ్చుకోవాలని చెప్పని నిశ్చయించుకొని ఆ దిశగా మీరు కృషి చేయటం అనేది జరుగుతుంది అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది ట్రాన్స్లేటర్గా కానివ్వండి మరొక విధంగా కానివ్వండి మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు ఆర్థికంగా కూడా కొంత ధనాన్ని వెనకేసుకోగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం నరదృష్టికి దూరంగా ఉండటం కోసం నాగ సింధూరాన్ని నష్టన ధరించడం చెప్పదగినటువంటి సూచన ఈ మకర రాశి వారికి మెరున్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి లేకపోతే శనివారం నాడు వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కుంభరాశి